హాయ్ అండి నమస్తే పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన అష్టదళం అనే నవల రెండవ భాగం విందాం మబ్బు మానవకాంత రూపు ధరించినట్టుగా ఆమె దుస్తులు కూడా తెల్లని తెలుపు పాము కుప్పసాలను తెచ్చి వస్త్రంగా నేసినట్లుగా ఉన్నాయి అవి అవి గాలికి అల్లల్లాడుతున్నాయి వీపున జలపాతంలో పరుచుకున్న నల్లని కేసరాసి చెంగు చెంగున రాళ్లల్లో రప్పల్లో పరిగెడుతుంటే ఆమె కాలి అందలు ఘల్లు ఘల్లు మంటున్నాయి ఆ సవ్వడికి శ్రీచక్ర గుండెలు ఝల్ఝల్ ఏదో సమ్మోహనాస్త్రానికి లొంగిపోయిన వాడిలా ఆమె వెనుక వెనుకే అడుగు వేస్తున్నాడు పైన పున్నమి చంద్రుడు కింద నిశ్శబ్దంగా ఉన్న చిక్కటి అడవి పుచ్చ పువ్వులా పరుచుకున్న వెన్నెల్లో జలకాలాడుతున్నట్టుగా ఉన్న కొండలు కోనలు ఆ వెన్నెల్లో చెట్టు పుట్టలన్నీ అద్భుత సౌందర్యంతో అలరారుతున్నాయి చెట్ల మధ్య ఒక శిథిల దేవాలయం ముందు ఒక కోనేరు శ్రీచక్ర కూడా గాలిలో తేలిపోతూనే ఆమెను అనుసరిస్తున్నాడు గాలిలో తేలిపోయే శక్తి తనకు ఎలా వచ్చిందా అని అతడికి ఆశ్చర్యంగా ఉంది ఎత్తైన కొండ పెద్ద పెద్ద రాళ్ళు బండరాళ్ళు ఆమె పైపైకి తేలిపోతుంది ఆమె వెనుకే అతడు ఆమె మీదుగా వేసుకున్న మేలి ముసుగు కోసం అతడి చేతికి చిక్కింది లాగితే చేతికి ముసుగు వచ్చేసింది ఆమె ఒక కొండ గుహలోకి వెళ్ళి అంతర్ధానమైంది శ్రీచక్ర అక్కడక్కడే తచ్చాడుతున్నాడు ఆమె కనిపిస్తుందేమో అని పిచ్చివాళ్లే వెదుగుతున్నాడు రాళ్ల వెనక రప్పల వెనక ఎవరివో అడుగుల చెప్పుడు ఆ తాకిడికి నేలదురుతోంది అడవి ఉలిక్కిపడినట్టుగా అయింది చెట్లు మీద పక్షులు భయంతో మేల్కొని కలకలం చేయసాగాయి ఏదో అలజడి పరిసరాల్లో శ్రీచక్ర చుట్టూ కత్తులు రక్తదాహంతో పదును తేలిన కత్తులు వెన్నెల వెలుగులో తడతళ్లాడుతున్నాయి వాటిని పిడికిట్లో పట్టుకున్న మనుషులు వాళ్ల కళ్ళు రక్తపు ముద్దల్లా ఉన్నాయి వాళ్ళ పెదవులు రక్తంతో తడిసినట్లుగా ఉన్నాయి చుట్టుముట్టిన కత్తులు శ్రీచక్ర శరీరాన్ని చీర్చివేయడం మొదలు పెట్టాయి శరీరంలో ఎక్కడ చూసినా రక్త ప్రవాహం అయింది ఆ రక్తపు మడుగులోనే తన్నుకోసాగాడు శ్రీచక్ర ఊపిరాడినట్లుగా అవుతుంది ప్రాణం పోతున్నట్లుంది ఎక్కడిదో నవ్వు పెళ్ళున నవ్వు రాక్షసిల తెరలు తెరలుగా కసితీరిన నవ్వు స్త్రీ నవ్వు అమ్మా ఎవరో గుండెలో సూటిగా కసుక్కొని కత్తి దింపితే ఆతనాదం చేస్తున్నట్లుగా అరుపు పక్క గదిలో నిద్రపోతున్న పద్మావతి దిగ్గున లేచి పరుగెత్తుకొచ్చింది ఆమె వెనక భర్త మారుతీరావు కూడా మంచం మీద లేచి కూర్చున్న శ్రీచక్రకి ఒళ్ళంతా చెమటలు గారిపోతున్నాయి ఏదో భయానక దృశ్యం చూస్తున్నట్టు కళ్ళు విహలంగా చూస్తున్నాయి ఏట్రకన్నా ఏమైంది కొడుకు భుజాల మీద చేతులు వేసి దగ్గరకు తీసుకుంటూ అడిగింది పద్మావతి నన్ను నన్ను ఎవరో కత్తులతో పొడిచి చంపేస్తున్నారమ్మా అతడి గొంతు వణుకుతోంది పీడకల పడ్డట్టుంది నాన్న ఆమె కొడుకు ముఖం మీద చెమట చీర కొంగుతో అద్దుతూ అంది కళ కళేనా అతడు పరిసరాలను గుర్తించడానికి ప్రయత్నిస్తూ అన్నాడు దాహంగా ఉంది నీళ్ళు ఇవ్వమ్మా పద్మావతి గ్లాస్తో నీళ్ల శ్రీచక్ర తాగి గ్లాసు ఆమె చేతికి చేశాడు పిడకలు వచ్చిందిరా మారుతీర అడిగాడు చాలా భయంకరమైన కళ దేవతామూర్తిలో ఉన్న ఒక స్త్రీ కొండల్లో కోనల్లో పడి గాల్లో తేలుతూ వెళ్ళిపోతుంటే ఆమె వెనుక నేను పరిగెత్తుతున్నాను చిక్కటి అడవి పండు వెన్నెల ఏదో శిథిల దేవాలయం ఆమె ఒక కొండ గుహలోకి వెళ్ళి అంతర్ధానం అయిపోయింది కోసం నేను వెదుగుతూ ఉండగానే నన్ను కొందరు దొండగులు చుట్టుముట్టి కత్తులతో పొడిచి చంపేశారు ఇంకా ఆ కళ భయం వదలనట్టుగా పారిపోయినట్లుగా ఉన్న అతని ముఖం చెబుతోంది కొడుకు తనకు వచ్చిన కల గురించి చెబుతుంటే మారుతీరావు ముఖంలో చిత్రంగా రంగులు మారిపోయాయి చిక్కటి అడవి పండు వెన్నెల శిథిల దేవాలయం కొండ గుహ నిజంగా ఇవన్నీ నీ కళ్ళలో చూసావా ఉద్విగ్నంగా అడిగాడు చూశాను ఈ కళ్ళతో చూసినంత స్పష్టంగా చూశాను ఇంకా ఆ శ్వేతాంబరి నా కళ్ళ ముందు మెదులుతున్నట్లుగానే ఉంది ఇంకా ఏమేమి చూసావో బాగా గుర్తు తెచ్చుకో అతను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు అవును తెల్లని ఆకారం గాలిలో తేలుతుంది ఆకారం ఒక స్త్రీమూర్తిదే ఆ దట్టమైన అడవిలో పండు వెన్నెల్లో ఆమె వెంటే నేను ఏదో పాత గుడి నాన్న అలా అలా ఆమె ఒక గుహలోకి వెళ్ళి మాయమైపోయింది ఇంకా ఆకలనే జ్ఞాపకం చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ అవే మాటలు రకరకాలుగా ఈ లోకంలో లేనట్లుగా వల్లిస్తున్నాడు శ్రీచక్ర నిన్ను ఎంతమంది పొడిచారు సరిగా గుర్తులేదు బిడ్డకి ఎంత చెడ్డ కలపడింది ఎంత దడుచుకున్నాడు ఏ గాలి ధూళి సోకిందో నా బిడ్డకు కాళ్ళు చేతులు కడుక్కుని అమ్మవారి కుంకుమ తెచ్చి పెడతాను అంటూ వెళ్ళి కాళ్ళు కడుక్కుని పూజ మందిరంలోకి అడుగుపెట్టింది పద్మావతి పాలరాతి మందహాసంలో అమ్మవారు అభయహస్తం వేస్తూ చిద్విలాసంగా నవ్వుతోంది అమ్మవారు ముందు అర్చన చేయించిన కుంకుమ వెండి పళ్ళెలో ఎర్రగా రాసిపోసింది అమ్మవారికి భక్తి శ్రద్ధలతో దండం పెట్టి కుంకుమ రాసి నుండి రెండు వేళ్లతో కుంకుమ తీసుకొచ్చి శ్రీచక్ర కనుపవుల మధ్య కనిపించేలాగా మోత్తింది శ్రీచక్ర మొన్న మొన్నడి దాకా తల్లి మంచం పక్కనే పడుకునేవాడు అప్పుడప్పుడు నిద్రలో నుంచి హఠాత్తుగా మేలుకొని భయం వేస్తుందమ్మా అనేవాడు కన్నా భయం లేదులే నేనున్నానుగా అని అతడి గుండెల మీద చిచ్చు కొడుతూ పడుకోబెట్టేది ఎప్పుడూ ఇంతగా బెదిరిపోలేదు ఈరోజే చాలా చెడ్డకల పడింది బిడ్డకు పొద్దున్నే శాస్త్రగారిని పిలిచి వాడి పేరు మీద గుళ్ళో అర్చన చేయిస్తాను అంది పద్మావతి ముగ్గురు ఆడపిల్లలు పుట్టి గిట్టాక బతికి బట్ట కట్టినవాడు ఈ బిడ్డ ఆ తల్లి ప్రాణాలన్నీ అతని మీదే నాకింకా భయమేస్తుంది నా దగ్గరే పడుకో అమ్మా అలాగే కన్నా పద్మావతి కొడుకు మీద చేయివేసి పడుకుంది మారుతీరావు తన గదిలోకి వచ్చి బెడ్ మీద పడుకున్నాడు కానీ అతనికి నిద్ర రాలేదు కొడుక్కి వచ్చిన కళ మీదే అతడి మనసంతా మనిషికి చిత్ర విచిత్రమైన కళలు ఎన్నో పడతాయి ఎంత వెతికినా వాటికి అర్థం కనిపించదు కొడుక్కి వచ్చిన ఈ కళ మాత్రం అర్థం లేనిదిగా కనిపించడం లేదు సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఇంటి పురోహితుడు శాస్త్రికి పొద్దుటే ఫోన్ చేసింది పద్మావతి మీరు ఒకసారి ఇంటికి వచ్చి కొండయ్య గారు చాలా ముఖ్యమైన విషయం మీద మాట్లాడాలనుంది స్నానాధికారులు పూర్తి చేసుకుని పూజకి వెళ్తున్నాను ఒక గంటలో అక్కడ ఉంటానమ్మా పద్మావతి ఫోన్ పెట్టేసింది శాస్త్రి గారు ఏదో భేద బ్రాహ్మణుడు కదా నోములు వ్రతాలు వంటి వైదిక కర్మలకు ఆయన తన మోటార్ సైకిల్ మీద అటెండ్ అవుతూ ఉంటాడు వేద పండితుడిగా జ్యోతిష్యుడిగా ఆయనకి మంచి పేరు కావలసినంత రాబడి కూడా ఉన్నాయి కొందరు నిరుద్యోగ యువకులు ఆయన్ని చూసినప్పుడల్లా అనుకుంటూ ఉంటారు బాపనయ్య బాగుంది మనము గుండు కొట్టించుకొని నాలుగు మంత్రాలు నేర్చుకుంటే హాయిగా బతకొచ్చు అని పద్మావతి ఇంటిలో ఏ కార్యక్రమం జరిగినా ఆయనే పూజారి దండిగా దక్షిణ తాంబూలాలు భారీగా సాహిత్య సంభారాలు ముట్టజెబుతూ ఉంటుంది ఆయనకు సరిగ్గా గంట తర్వాత ఇంట్లోకి వచ్చారు శాస్త్రిగారు ఏమా పద్మావతి అంతా కుశలమేనా తెల్లటి నుదుటి మీద మూడు విభూతిరేఖలు కద్దల చొక్కా మీద ఎర్రటి శాలువ మనిషి భారీగా చక్కని ముఖవర్చస్సుతో చూడగానే పవిత్రత ఉట్టిపడుతున్నట్లుగా కనిపిస్తాడు ఆయన కూచుండయ్య గారు సోఫాలో కూర్చున్నాడు శాస్త్రిగారు ముందు అబ్బాయికి ఈ సంవత్సరం గ్రహచారం ఎలా ఉందో చూడండి అయ్యారు నక్షత్రం ఏంటమ్మా పద్మావతి చెప్పింది ఆయన వేళ్ల మీద ఏదో గుణించుకున్నారు అబ్బాయి గ్రహచారానికి ఏముందమ్మా భేషుగ్గా ఉంది ఈ సంవత్సరం విదేశీయానం కూడా చేస్తాడు అమెరికా వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడనుకోండి అది కాదు విషయం రాత్రి చాలా దుస్వప్నం వచ్చింది వాడికి ఎవరో కత్తులతో పొడిచి చంపుతున్నట్లుగా రాత్రి జరిగిన విషయం వివరంగా చెప్పింది కత్తులతో పొడిచినట్టుగా కలొచ్చిందా ఏవో పిచ్చి కలలు పడుతూనే ఉంటాయమ్మా నాకు ఇప్పటికీ పరీక్ష హాల్లో కూర్చుని పరీక్ష రాస్తున్నట్టుగా పేపర్ సరిగా రాక గుబులెత్తిపోతున్నట్లుగా కలపడుతుంది నిద్రలేచి అది కల అని తెలియగానే అబ్బా ఎంత గాబరా పడ్డానో అనుకుంటాను అరవై ఏళ్ల వయసులో నేను ప్యాడ్ పట్టుకొని పరీక్ష హాల్కి వెళ్ళి పరీక్ష రాసేది ఏమిటమ్మా ఏమిటో అర్థం లేకుండా పడతాయి కళలు మెలకువగా ఉన్నప్పుడే మన మనసు చేసే సంచారం చిత్రంగా ఉంటుంది ఇహా సుషిప్తిలో అది ఎన్ని చిత్రమైన వేషాలు వేస్తుందో ఎవరు చెప్పగలరు అందుకని నువ్వు ఏమీ లేదు శ్రీచక్ర జాతకం నేను రాశాను కదా వాడికి పూర్ణాయుష్ ఉంది నిండు నూరేళ్ళు బతుకుతాడు కాదయ్య గారు రాత్రి నుండి నా మనసు మనసులో లేదు నీది తల్లి మనసు వాడిని కళ్ళల్లో పెట్టుకుని పెంచుతున్నావు నీ మనస్తృప్తి కోసం ఏదో ఒకటి చెయ్యాలి సరేనా వచ్చే సోమవారం శివాలయంలో లక్ష బిల్వాచన చేయించు పీడ పరిహారమైపోతుంది అని చెప్పాడు శాస్త్రిగారు కళ్ళలో తెల్లని చీర కట్టుకున్న ఒక స్త్రీ కూడా కనిపించిందట దేవతా స్త్రీల గాలిలో తేలిపోతూ ఉందట ఎవరై ఉంటారయ్య గారు మోహిని గ్రహమో ఏదో కాదు కదా ఏ గాలో ధూళో శాస్త్రిగారు చిద్విలాసంగా అన్నారు ఇది గాలి సోకే వయసు కాదమ్మా ఆడగాలి వయసు వచ్చిన కుర్రాడు దేవతా స్త్రీలు గంధర్వ స్త్రీలు అందరూ వస్తుంటారు కల్లోకి ఇదే కదా కలలు కనే వయసు ఒక చక్కని చుక్కను చూసి పెళ్లి చేసేయండి కల్లోకి కాంతలు రావడం మానేస్తారు ఇప్పుడేం పెళ్ళండి పై చదువుల కోసం వాడిని అమెరికా పంపిస్తున్నారు వాళ్ళ నాన్నగారు వాడు అమెరికా నుండి వచ్చాకే పెళ్ళి ఆలోచన చెప్పింది పద్మావతి కొడుకు పట్టిన దుష్టగ్రహ నివారణ కోసం ఆమె శాస్త్రిగారితో సమాలోచన చేస్తూ ఉండగానే పైన తన గదిలో కూర్చుని ఫోన్ చేస్తున్నాడు మారుతీరావు తన స్నేహితులు నలుగురికి నలుగురు కాకతాళీయంగా ఊళ్ళోనే ఉన్నారు అతి ముఖ్యమైన విషయం మాట్లాడవలసి ఉంది సాయంత్రం ఆరు గంటలకి హోటల్ బంజారాలో కలుసుకుందాం అని నలుగురికి చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆయన నలుగురిలో ఒకడు ముస్లిం భాష మిగతా ముగ్గురు హిందువులు కోటిలింగం చిదంబరం తిరుపతి వీళ్ళంతా మారుతీరావుకి చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ మునిరాజు కూడా ఉన్నాడు అతడు ఊరి దగ్గరే మామూలు జీ జీవితం గడుపుతున్నాడు ఈ నలుగురు చిల్లరమల్లర్ వ్యాపారాలు చేసి బాగా పైకొచ్చిన వాళ్ళు ఎవరి గొడవల్లో వాళ్ళుండి ఈ మధ్య ఎక్కువగా కలుసుకోవడం లేదు సాయంత్రం ఆరున్నర కల్లా హోటల్ బంజారాలో మారుతీరావు బుక్ చేసిన గదిలో ఐదుగురు సమావేశమయ్యారు వాళ్ళ మధ్య టేబుల్ మీద తినడానికి తాగడానికి అన్నీ రెడీగా ఉన్నాయి చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది రాత్రి అందుకే పిలిచాను మిమ్మల్ని సీరియస్గా మొదలుపెట్టాడు మారుతీరావు సరిగా ఇరవై ఏళ్ల క్రితం మీ చేతుల్లో ఒక హత్య జరిగింది గుర్తుందా హఠాత్తుగా హత్య అన్నమాట చెవిని పడి ఉలిక్కిపడ్డారు శ్రోతలు నలుగురు గోడలకు చెవులుండి వింటున్నాయేమో అన్నట్లు అటు ఇటు బిత్తర చూపులు చూశారు కోటి లింగం ఎలాగో గొంతు పెగల్చుకుని ఇప్పుడు ఆ సంగతి దేనికి అన్నాడు పాలిపోయిన ముఖం మీదకి బలవంతాన నవ్వు తెచ్చుకుంటూ అవసరం వచ్చింది కనుకనే గుర్తు చేస్తున్నాను నింపాదిగా ఆయన ఇరవై ఏళ్ల క్రితం మీ చేతుల్లో ఒక హత్య జరిగింది ఒక యువకుడి దారుణ హత్య అతడి పేరు జయసూర్య నిండు పున్నమి రాత్రి ఒక కొండ మీద అతన్ని హత్య చేశారు కత్తులతో పొడిచి అబ్బా కొంచెం మెల్లగా గదిలోకి సర్వర్ వస్తాడేమో అన్న భయంతో లేచెళ్ళి తలుపులకి బోల్ట్ పెట్టొచ్చాడు భాష అతన్ని చంపాలని చంపలేదు చిత్రహింస పెడితే ఆ గుప్త నిధి రహస్యం కక్కుతాడని కత్తులతో గాయపరిచాం మేము ఊహించిన విధంగా అతను చనిపోయాడు దాన్ని హత్య అని ఎలా అంటావు అది హత్య అయితే నువ్వు మాత్రం భాగస్వామివి కాదా నిధి కోసం అందరూ కలిసే ప్రయత్నించాం కదా కోపంగా అడిగాడు చిదంబరం నిధి కోసం అందరం కలిసే ప్రయత్నించినా అతడిని నేను కత్తితో పొడవలేదు అతడు చస్తే ఆ నిధి రహస్యం కనుక్కోవడం కష్టం అవుతుందని అతడిని అలా కత్తులతో గాయపరచొద్దని నేను వారించాను కూడా అలాంటప్పుడు హత్యతో నాకెలా సంబంధం ఉంటుంది అన్నాడు మారుతీరావు ఆ మాటకొస్తే అతడి ఆయుపట్టులో పట్టులో పొడిచింది మునిరాజు వాడు పొడిచిన పొడుపుకే జయసూర్య ప్రాణం పోయింది ఇది హత్య అని నువ్వంటే అసలు హంతకుడు మునిరాజు తిలా పాపం తలా పిడికెడు సరేనా మిమ్మల్ని హంతకులుగా నిలబెట్టడం కోసం మిమ్మల్ని ఇక్కడికి సమావేశపరచలేదు సూర్యగాడి మరణంతో గుప్త హస్యానికి తెరపడింది అని ఊరుకున్నాం కానీ తెర తొలగే అవకాశం నాకు ఇప్పుడు కనిపిస్తోంది ఎలా అందరి ముఖాల్లో నరాలు తెగిపోయే టెన్షన్ ఆ జయసూర్య చావలేదు ఇదేం మారుతి వాడి శవాన్ని అందరం కలిసే కదా ఆ అడవిలో పూడ్చిపెట్టింది సూర్యగాడు చావలేదంటే వాడి ఆత్మ చావలేదన్నమాట వాడు దెయ్యంగా మారి నా కొడుకును ఆవహించినట్లుగా నాకు అనుమానం వస్తోంది రాత్రి కొడుకు వచ్చిన కల గురించి చెప్పాడాయన అసలు రాత్రి మావాడు మాట్లాడుతున్నట్లుగా అనిపించలేదు లేకపోతే ఇరవై ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అంత కరెక్ట్గా మా వాడికి కలలాగా ఎలా వస్తుంది చిక్కటి అడవి పండు వెన్నెల కొండలు కోనలు పాడుబడ్డ దేవాలయం అంత కరెక్ట్గా సూర్యాకి తప్పగా మరొకరికి తెలియడానికి వీల్లేదు రాత్రి మాట్లాడింది ఖచ్చితంగా ఆ సూర్య గాడే అని నా అనుమానం నా నమ్మకం రైటేనని చెప్పడానికి ఐదారేళ్ల క్రితం ఒక సంఘటన జరిగింది అప్పుడు ఇలా అనుమానం రాలేదనుకో ఒకసారి నన్ను చూడడానికి మన ఊరు నుండి మున్రాజు వచ్చాడు అదే మొదటిసారి మావాడు మునిరాజుని చూడడం కానీ అతడిని చూడగానే మండిపడ్డాడు అతడు ఒక హంతకుడని అతన్ని ఇంటికి ఎందుకు రానిచ్చావని గొడవ చేశాడు మునిరాజును మెడపట్టి బయటకు గింటొచ్చాడు అతన్ని ఎక్కడ చూసావో చెప్పమంటే ఎక్కడ చూసానో గుర్తలేదు కానీ ఆ కళ్ళు నాకు బాగా గుర్తు రక్తానికి రుచి మరిగినట్లుగా ఉండే ఆ కళ్ళు నేను మరవలేను అంటాడు చాలా కాలానికి ఇంటికి వచ్చిన బాల్యమిత్రుణ్ణి కనీసం పలకరించి టీ కూడా ఇవ్వలేకపోయాను ఆ రోజు మా వాడు అలా ఎందుకు ప్రవర్తించాడో ఇప్పుడు అర్థమవుతుంది కదా ఆ సూర్యగాడి ఆత్మ అప్పుడప్పుడు మా వాడిని ఆవహిస్తోంది కొండగుహ చూశాడన్నాడు కదా అది ఎక్కడో ఎలా ఉంటుందో చెప్పాడా ఎక్కడో చెప్పలేదు సూర్యగాడి దెయ్యం నీ కొడుకుని ఆవహించడం నిజమే అయితే వాడి నుండి ఆ రహస్యాన్ని కక్కించడం ఎంత పని నీ కొడుకుని మన అంబాజీకి అప్పగిస్తే సరి ఆ సూర్యగాడి దెయ్యాన్ని నీ కొడుకు మీదకి రప్పించి నిద్రహస్యం కక్కిస్తాడు అంబాజీ అంబాజీ ఎక్కడున్నాడు ఇప్పుడు ఆశ్చర్యంగా అడిగాడు మారుతీరావు ప్రస్తుతం అతని మకం ఈ సిటీలోనే ప్రజల్ని ఆకట్టుకోవడంలో చాలా ప్రోగ్రెస్ సాధించాడులే అతడి ముందు మినిస్టర్లు పొలిటికల్ లీడర్లు బిజినెస్ మ్యాగ్నేట్లు చేతులు కట్టుకుని నిలబడుతున్నారు అతన్ని కలవాలంటే వారం పది రోజుల ముందే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది మొన్ననే ఒక విషయం మీద అతన్ని కలిసొచ్చాను అన్నాడు చిదంబరరావుగా మారిన చిదంబరం అబ్బా అంబాజీ అంతగా ఎదిగిపోయాడా మారుతిరావు ఆశ్చర్యానికి అంతులేదు ఇరవై ఏళ్ల క్రితం అంబాజీ ఒక మామూలు మంత్రిగాడు కానీ అంజనం వేసి గుప్త నిధులు కనిపెట్టడంలో దిట్ట ఈరోజు బిజినెస్ మ్యాగ్నెట్లుగా అనిపించుకుంటున్న మారుతీరావు కానీ అతని స్నేహితులు కానీ ఇరవై ఏళ్ల క్రితం పనీ పాటలు లేక గాలికి తిరిగే ఆకతాయి ముఠా ఆ పల్లెలో మునిరాజు కూడా వేళ్లల్లో ఒకడు వీళ్ల దృష్టి చిన్న చిన్న ఉద్యోగాల మీద ఉండేది కాదు అసలు అలా ఎవరి చేతికిందో పనిచేయడం అంటే నచ్చేది కాదు ఊహలు మాత్రం ఆకాశాన్ని విహరించేవి బాగా డబ్బు సంపాదించాలని మేడల్లో ఉండాలని కార్లలో తిరగాలని కలలు కనేవాళ్ళు ఆ డబ్బుని కష్టపడి కాదు తేలిగ్గా సంపాదించాలని అందుకు మార్గాలు అన్వేషించేవాళ్ళు మునిరాజుకు మధనిష్టపు ఆలోచనలు బాగా వచ్చేవి దేవాలయాల్లో పంచలోక పంచలోహ విగ్రహాలను దొంగిలించి బొంబాయిలో అమ్మితే చాలా డబ్బు వస్తుందని సలహా ఇచ్చాడు అందరూ అతడి సలహాను ఆమోదించారు ఆ చుట్టుపక్కల గుళ్లన్నీ గాలించి ఏ శతాబ్దాల కిందటో తయారు చేసి పెట్టిన పంచలోహ దేవతామూర్తులను దొంగిలించడం మొదలుపెట్టారు ఆ సందర్భంలోనే దేవుళ్ళ మీద అలంకరించిన నగలు తీర్థప్రసాదాల కోసం ఉంచిన వెండి పాత్రలు మూట వాళ్ళు ఆ పని లాభసాటిగా ఉన్నా అందులో రిస్క్ కనిపించింది ఒకటి రెండో సందర్భాల్లో పోలీసుల చేతికి చిక్కి చావు తప్పి కన్నులొట్టపోయిన చందమైంది పోలీసులకు పెద్ద మొత్తంలో లంచం ఇచ్చి జైలు ఓచలు లెక్కించకుండా తప్పించుకున్నారు ఆ పని బాగాలేదు అనిపించగానే వాళ్ళ దృష్టి గుప్త నిధుల మీద పడింది అంజనం వేసి గుప్త నిధులు కనిపెట్టడంలో దిట్ట అంబాజీ అతన్ని పట్టుకున్నారు ఉన్న పళంగా కోటేశ్వరులైపోయే నిధులు దొరకలేదు కానీ ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న మొత్తాల్లో దొరికాయి ఒకసారి గుప్తనిధి నిధి కోసం ఊరి బయట శివాలయంలో శివలింగం తవ్వాల్సి వచ్చింది చీకటిలో ఎలా వచ్చిందో నాగుపాము సుందరం అన్నవాడిని కాటేసింది వాడు నొరగలు కక్కుతూ చనిపోయాడు సగం తవ్విన శివలింగాన్ని అలాగే వదిలిపెట్టి వాడి శవాన్ని ఊళ్ళోకి మోయాల్సి వచ్చింది తెల్లారేసరికి గుళ్ళో శివలింగం తవ్విన సంగతి ఊళ్ళో తెలిసిపోయింది పొద్దున్నే శివార్చన చేయడానికి వచ్చిన పూజారి చేసి లబలబలాడుతూ వచ్చి చెప్పాడు ఊరి జనం దళాలుగా ఏర్పడి దేవాలయం కాపలా కాయడం మొదలుపెట్టారు రెండు మూడు నెలల తర్వాత వాళ్ళకి ఆ పని విసుగొచ్చి మానేశారు ఓ అమావాస్య నిశలో శివలింగం తొలగించి కిందనున్న రాగి పాత్ర బయటకు తీశారు వాళ్ళు నవరత్నాలు కొద్దిగా బంగారం ఏదో యంత్రాన్ని గీచిన రాగి రేకు దొరికాయి కోట్ల నిధి దొరుకుతుంది అనుకుంటే చేతులు బొబ్బలెక్కేలా తవ్వినా కూలీ పడలేదనిపించింది ఇలా దేవాలయాల్లో విగ్రహాలు తొలగించడం అది రిస్క్ అని జనాలకి పట్టుబడితే దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టిస్తారు ముఖ్యంగా మారుతీరావు భార్య ఈ విగ్రహాల చోరీ గుళ్లల్లో నిధుల కోసం తవ్వడం మానేయమని పోరు పెట్టడం ఎక్కువైంది ఆమెకు మూడుసార్లు పుట్టిన పిల్లలు పుట్టినట్టే పోయారు భర్త చేసే పాపిష్టి పని వల్లే అలా జరిగింది అని ఆమె నమ్మకం దేవాలయాల జోలికి దేవతామూర్తుల జోలికి పోనని భర్త చేత ప్రమాణం చేయించుగాని వదల్లేదామే జనాలకి దూరంగా అడవుల్లో కొండ గుహల్లో పాడుబడ్డ కోటగోడల్లో ఉండే గుప్త నిధుల మీదకి వాళ్ళ దృష్టి మళ్ళింది వాటి కోసం అన్వేషణ మొదలుపెట్టారు ఒకరోజు అంబాజీ వచ్చాడు కుంటల్లో బురద కాలువల్లో చేపలు పట్టినట్లుగా విగ్రహాల కింద పాత గోడల కింద ఏం తవ్వుతారు కానీ ఈ దేశాన్నే సంపన్నం చేసేదంతా వెలకట్టలేని గుప్త నిధి మన రాష్ట్రంలో ఉంది భైరవుని కొండలో ఉన్నది శ్రీశైలం వెళ్లే దారిలో తీరుపు దిక్కుకి వెళితే వటవర్లపల్లి వస్తుంది తరువాత లింగాలగుట్ట లింగాలగుట్ట నుండి మరికొంత దూరం వెళితే ఆంజనేయస్వామి గుడు ఒకటి కనిపిస్తుంది అక్కడే చంద్రగుప్తుని పట్టణం ఉండేదంటారు పట్టణం అంటే ఇప్పుడు అక్కడ ఇళ్ళు వాకిళ్ళు ఏమీ లేవు అంతా అడవి నల్లమల అడవి చంద్రగుప్తుని పట్టణం అని చెప్పబడే చోట శిథిలమైన కోటగోడ మాత్రం కనిపిస్తుంది ఆ కోటగోడను దాటి ఎవ్వరూ ముందుకు పోలేరు కారణం అక్కడ స్పర్శ అనేది ఉండడమే కాదు ఉండడమేనంటారు అది దాటి ఇంకా ముందుకు వెళితే భైరవుని కొండొస్తుంది ఆ కొండ గుహలో ఉంది అపారమైన గుప్త నిధి చిట్టడివిలో చెంచులు తిరిగే ప్రాంతంలో ఉంటుంది అది ఆ కొండ గుహలో ఉన్న నిధికి ఒక శక్తి కాపలా ఉంటుందంటారు ఆ నిధిని ఆశించిన వాళ్ళు రక్తం కక్కుని చేస్తారని అక్కడి చెంచుల్లో ఒక నమ్మకం అంజనంలో ఆ కొండపై భాగం పరిసరాలు కనిపిస్తాయే గాని గుహ ముఖద్వారం ఎక్కడున్నది కనిపించదు మీకు ధైర్యం ఉంటే చెప్పండి అంజనంలో ఆ కొండ చూపిస్తాను అక్కడ శక్తి ఏదో ఉందన్నావు కదా దాన్ని అదుపు చేసే శక్తి నీకు లేదా మండలం రోజులు దిగంబరంగా హోమం చేయాలి దాన్ని అదుపు చేసే శక్తి సంపాదించాలంటే ఇంకా చాలా కష్టపడాలి మొదలు పెడితే పూర్తి చేయందే వదలకూడదు శక్తి కల్పించే ఆటంకాలు అధిగమించాల్సి వస్తుంది మధ్యలో భిన్నమైతే మాత్రం తిప్పికొట్టే ప్రమాదం ఉంది ఆ తర్వాత అంబాజీతో అంజనం వేయించి చూశారు అంజనంలోకి చూసిన మారుతీకి మునిరాజుకు ఒక కొండ మాత్రం కనిపించింది వట్టి కొండే కనిపిస్తోంది నిధి కనిపించడం లేదే అన్నాడు మునిరాజు నిధి ఉంది కనుకే ఆ కొండ కనిపిస్తోంది లేకపోతే ఆ కొండ ఎందుకు కనిపిస్తుంది అంజనంలో ఆ తరువాత భైరవుని కొండలోని నిధి కోసం ప్రయత్నించడం ఆ ప్రయత్నంలోనే జయసూర్యుని బలికొనడం జరిగిపోయాయి నిధి మాత్రం దక్కలేదు ఆ రోజు హోటల్ బంజారాలో జరిగిన మిత్రుల సమావేశంలో శ్రీచక్రిని ఒకసారి అంబాజీకి చూపించాలి అన్న నిర్ణయం జరిగిపోయింది మారుతీరావు చిదంబర్రావు ఇద్దరూ కలిసి అంబాజీతో మాట్లాడాలని వచ్చారు సాయంత్రం అంబాజీ అని ఒక స్వాములు వారు మన ఇంటికి వస్తున్నారు నువ్వు ఇంట్లోనే ఉండు కొడుకుతో చెప్పాడు మారుతీరావు దేనికి డాడీ మొన్న నీకు పీడకలు వచ్చినప్పటి నుంచి నా మనసు మనసులో లేదురా మీ అమ్మ కూడా చాలా దిగులు పడుతోంది అంబాజీ అని కొంచెం మంత్రం తంత్రం తెలిసినవాడు నీకు లాంటిది రాయించి కడదామని ఏదో కలపడితే తాయెత్తులు కట్టించుకోవడం ఏమిటి డాడీ నాకు అసలు ఇలాంటి నమ్మకాలు లేవు ఇప్పుడు నీ నమ్మకాలు కాదు కావాల్సింది మా తృప్తి కోసం నువ్వు ఒప్పుకోవాలి ముఖ్యంగా మీ అమ్మ చాలా దిగులు పడుతోంది ముగ్గురిని మట్టి చేశాక బతికి బట్టకట్టనివాడి నువ్వు నీకు ఏం జరిగినా మేము భరించలేం ఏదో జరిగాక చేసేదేమీ ఉండదు జరకముందే జాగ్రత్త పడడం మంచిది అని నా ఉద్దేశం ఇక వారించలేకపోయాడు శ్రీచక్ర సాయంత్రం స్వయంగా వెళ్ళి కారులో అంబాజీని వెంటబెట్టుకొచ్చాడు మారుతీరావు ఇంట్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి భార్యని కొడుకుని పరిచయం చేశాడు వాళ్ళు వినయంగా నమస్కారం పెడితే ప్రసన్నవదనంతో ఆశీర్వదించినట్లుగా చెయ్యెత్తాడు అంబాజీ అంబాజీ కొంచెం పొట్టి గుమ్మడి లావు కట్టుకున్న కాషాయం రంగు ముఖంలో ప్రతిఫలిస్తుందగా అన్నట్లుగా ముఖం జేగురు రంగులో కనిపిస్తోంది దుబ్బుగా ఉన్న కనుబొమ్మల మధ్య ఎర్రగా పెద్ద కుంకుమ బొట్టు వీపు మీద పడ్డ జులపాలు మెడలో రుద్రాక్షమాలలు సరేసరి కళ్ళు కొంచెం అరమూతలుగా చూస్తుంటాయి తెలియని వాళ్లకు అదేదో శాంతరసం తెలిసిన వాళ్లకు అది గంజాయి మత్తు ఏదో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండి పరధ్యాసగా మాట్లాడుతున్నట్లుగా తలబడుతుంటాయి మాటలు స్వామి మీరు పాలు కానీ కానీ పద్మావతి వినయంగా అడిగింది పాలు తీసుకుంటాం అతడికి పాలు తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది పద్మావతి శ్రీచక్రని ఒకటి రెండు ప్రశ్నలు వేశాడు అంబాజీ అతడు ముక్తసరిగా జవాబిచ్చి కాసేపటి తర్వాత పైకి వెళ్ళిపోయాడు చూశారా ఏమనిపించింది ఆతృతగా అడిగాడు మారుతీరావు పూర్వాశ్రమంలో ఏరా అంబిగా అని పిలుచుకున్నవాడు ఇప్పుడు అంతా బహువచనం అంబాజీ గారు అని పేరు పెట్టు పిలిచే సాహసం కూడా ఎవ్వరూ చేయరు స్వామీజీ అంటారు ఊళ్ళో బీడీలు తాగుతూ సందుల గొంతులు వెంట తిరిగే అంబిగాడు ఈరోజు స్వామీజీగా కారులో తప్ప తిరగడం లేదు తూతూ మంత్రం వేసి ఐదో పదో చేతిలో పెడితే పూట గడుపుకునే అతను ఈరోజు వేలు ముట్ట చెబితే గాని ఏ పని చేయడం లేదు పూజలో కూర్చుంటే గానీ ఏం చెప్పలేను రాత్రి ఎనిమిది గంటలకి పూజలో కూర్చుంటాను మీ ఇంట్లో పూజా మందిరం ఉందా ఉంది స్వామీజీ స్నానానికి ఐదు బావుల నీళ్లు ఇరవై ఒక బిందె తెప్పించు స్నానం చేసి పూజకు కూర్చుంటాను పూజకి కూర్చుంటే ఈ వస్తువులు రెడీగా ఉండాలి ఇక్కడ పెద్ద లిస్ట్ రాసిన కాగితం ఒకటి జింక చర్మంతో కుట్టిన తన బ్యాగ్లో నుండి తీసిచ్చాడు కొబ్బరికాయలు నిమ్మకాయలు పసుపు కుంకుమ తమలపాకులు నల్లవక్కలు అగరొత్తులు సాంబ్రాణి పూలు ఇప్పసార చాలా పెద్ద లిస్టే ఉంది ఈ లిస్టులోని వస్తువులను అయితే తెప్పించగలను కానీ ఐదు బావుల నీళ్లు ఎలా తెప్పించగలను ఇక్కడ అన్ని బోర్లు కుళాయిలే కదా అన్నాడు మారుతీరావు బోర్ల నీళ్ళే తెప్పించు ఇప్పసారా షాపుల్లో దొరికేది కాదు కదా అవును షాపులో దొరకదు కాబట్టి నా దగ్గర స్టాక్ ఉంచుకుంటాను ఆశ్రమానికి వెడితే నా శిష్యుడిస్తాడు ఇది శక్తి పూజ దీపారాధనకి ఇప్పసారా తప్పనిసరి రాత్రి ఎనిమిదింటికి స్నానం చేసి పూజామందిరంలో ప్రవేశించాడు అంబాజీ వెంట తెచ్చుకున్న కాళీమాత పటం పెట్టి పూజ ప్రారంభించాడు అరగంట జపం తర్వాత పసుపుతో కుంకుమతో ఏదో యంత్రం వేశాడు శ్రీచక్రని అందులో కూర్చోబెట్టాడు ఏవో మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు కాసేపటికి మంత్రస్థాయిలో అడిగాడు నీ పేరేమిటి శ్రీచక్ర కాదు నీ అసలు పేరు నా అసలు పేరు శ్రీచక్ర నా దగ్గర కాదు నీ బుకాయింపు నిజం చెప్పు నీ పేరేంటి ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడి నుండి రావడం ఏమిటి నాన్సెన్స్ నీకు మదిపోయిందా లేకపోతే ఇలా అడుగుతారా ముందే మంటగా ఉంది అతనికి ఈ కాషాయంగాళ్ళని పిలిచి ఇంట్లో ఈ ఏమిటి అని నా సంగతో నీకు తెలియనట్టుంది నా కోపం వస్తే హోమంలో పడేసి భస్మం చేస్తాను మర్యాదగా చెప్పు నీ పేరేమిటి ఎక్కడి నుండి వచ్చావు ఏం ఆశించొచ్చావు ఇది ఎక్కడి ఉన్మాధవరా బాబు మళ్ళీ మళ్ళీ ఈ ప్రశ్నలు వింటుంటే పిచ్చెక్కేలా ఉంది తల పట్టుకున్నాడు శ్రీచక్ర ఆ రోజు చంపుతున్నట్లుగా కలవచ్చిందన్నావు కదా నిన్ను ఎందుకు చంపాలనుకున్నారు వాళ్ళు వాళ్ళెవరు వాళ్ళెవరో ఎందుకు చంపాలనుకున్నారో నాకేం తెలుసు అలా కల వచ్చింది అంతే అది కల కాదు నిజంగానే నిన్ను చంపడానికి వాళ్ళు నిన్ను చుట్టుముట్టారు వెరిమొహం వేసుకు చూడసాగాడు శ్రీచక్ర భైరవని కొండ పేరు విన్నావా వినలేదు ఏముంది అక్కడ ఏముందో నాకంటే నీకే బాగా తెలుసు నాకు తెలుసా నాకెలా తెలుసు ఆ పేరు వినడో నాకు ఇదే మొదటిసారి కాదు ఇది మొదటిసారి కాదు భైరవుని కొండ నీ జీవితంలో పెనవేసుకుపోయిన పేరు బాగా గుర్తు తెచ్చుకో భైరవుని కొండ సమీపంలో ఒక శిథిల దేవాలయం నువ్వు అక్కడ దీక్షగా మండలం రోజులు హోమం చేశావు అక్కడ ఒక పెద్ద కోనేరు ఉంది ఆ కోనేటిలో ప్రొద్దున్న సాయంత్రం దిగి స్నానం చేసేవాడివి ఏ కోనేటిలోనూ నేను స్నానం చేయలేదు చేశావు మండలం రోజులు శక్తి పూజ చేశావు కొండగుహలో నిక్షిప్తమైన నిధి కోసం కొంచెం బయటకెళ్ళి తను సెలవిస్తారా నాకు నిజం చెప్పేదాకా ఈ చక్రబంధంలో ఉండక తప్పదు నీ మొహం ఇదొక చక్రబంధం ఒక మంత్రగాడివి శ్రీచక్ర లేచి బయటకు వచ్చేశాడు వస్తూ చెప్పాడు ఇక్కడే ఉండండి ఆసుపత్రికి ఫోన్ చేసి వస్తాను అంబులెన్స్ పంపమని ఇక్కడో పిచ్చివాడు ఉన్నాడు చాలా ప్రమాదకరంగా తయారయ్యాడు అని వేణుక తండ్రి పరిగెత్తికొచ్చాడు ఏమిట్రా అలా వచ్చేసావు నన్ను ఆ పచ్చివాడి పల్లెట పడేశారేమిటి డాడీ అన్నాడు చిరాగ్గా శ్రీచక్ర ఏ గాలో దూడో సోకకపోతే నీకు ఇలాంటి పీడకలాలు రావడం ఏమిటి నిన్ను అడిగిన ప్రశ్నలన్నీ నిన్ను కాదు నిన్ను పట్టిన దెయ్యాన్ని ఈ కాలంలోని మీలాంటి వాళ్ళకి ఏంటి నాకు దెయ్యం పట్టడం ఏమిటి నీ మీద ఏదో కనిపించకపోతే ఆయన అలాంటి ప్రశ్నలు వేయడు భూత లక్షణాలేవో అప్పుడే అతనికి తెలిసిపోతాయి దెయ్యం పట్టిన వాళ్ళకి తెలియదు అది అంబాజీ లాంటి వాళ్ళకైతేనే తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు శక్తి ఉపాసకులు కాబట్టి అబ్బా అంతా కలిసి నాకు పిచ్చెక్కించేలా ఉన్నారే నాకేం కాలేదంటే వినరే తలపట్టుకున్నాడు శ్రీచక్ర సరే దెయ్యం పట్టిందని అనుకుందాం మరి ఏదో కొండగుహ శక్తి పూజ అంటాడేమిటి నీ మీద ఖచ్చితంగా దెయ్యం ఉందని ఆయనకి తెలిసిపోయింది దాని పుట్టు పూర్వత్రాలన్నీ ఆయనకి తెలిసిపోయాయన్నమాట దాని చేతే దాని కథ చెప్పించాలి అని ఆయన ప్రయత్నం అక్కడి నుండి మందిరంలోకి వచ్చాడు మారుతీరావు ఏమిటిది స్వామీజీ చక్రబంధంలో కూర్చోబెడితే ఎలా బయటకు వచ్చేశాడు చాలా పవర్ఫుల్ ఆత్మ శక్తి పూజ చేసినవాడు హనుమంతోపాసకుడు నాకు లొంగడం లేదు అయినా వదలను ఎంతసేపు సతాయించినా పేరు చెప్పడేమిటి కొన్ని దొంగదయ్యాలుంటాయి ఒక పట్టాన పేరు చెప్పవు అసలు ఈ శరీరంలో తమ ఉనికినే ఒప్పుకోవు వాటిని ఆ శరీరం నుండి తరిమేయడం చాలా కష్టమే అతడే తాను తానే అతనుగా కలిసిపోయి అవి అయినా వదలను వచ్చే ఆదివారం మళ్ళీ పూజకు కూర్చుంటాను మరుసటి ఆదివారం శ్రీచక్రిని అంబాజీ ముందు కూర్చోబెట్టడానికి చాలా అవస్థపడాల్సి వచ్చింది తల్లి ఎంతో ప్రాధాయపడితే చివరకు ఒప్పుకున్నాడు శ్రీచక్రని ముగ్గులో కూర్చోబెట్టి చాలాసేపు మంత్రాలు చదివాడు అంబాజీ చాలా తంతు నిర్వహించాడు శ్రీచక్రని కాళీమాత పటంలోకి చూడమన్నాడు అగరవత్తుల వాసనతో సాంబ్రాణి పొగతో ఆ గదంతా నిండిపోయింది కాళీమాతను తదేకంగా చూస్తున్నాడు శ్రీచక్ర అమ్మ చేతిలో త్రిశూలం కిందపడిన రాక్షసుడిని చీల్చి చెండాడుతుంది ఉగ్రమూర్తిలో ఉన్న ఆ అమ్మ నాలుక చాచి రౌద్రంగా చూస్తుంది ఆమె అధిరోహించిన సింహం రాక్షసుడి రుధిరాన్ని రుచి చూడడానికి సమాయత్తమవుతుంది ఏం జరుగుతుందో అని ఆత్రంగా చూస్తున్నారు పద్మావతి మారుతీరావు నీ ముందున్నది జగజ్జనని ఆ అమ్మ ముఖంలోకి చూసి నిజం చెప్పు నువ్వెవరు ఎందుకు వచ్చావు అని అంబాజీ స్వరం హెపనటైస్ చేస్తున్నట్లుగా ఉంది అతడి చూపులు శ్రీచక్రను శాసిస్తున్నట్లుగా ఉన్నాయి శ్రీచక్ర కాళీమాతను చూస్తున్నాడు నిశ్చలంగా ఉన్న ఆ చూపుల్లో ఏదో అలౌకికమైన భావం వ్యక్తమవుతుంది నెమ్మదిగా అతని పెదవుల మీద ఏదో చిద్విలాసం చోటు చేసుకోసాగింది ఈ రోజు నువ్వు నా నుండి తప్పించుకోలేవు మర్యాదగా చెప్పు నీ పేరు జయసూర్య కదూ శ్రీచెక్కలో మార్పేమీ లేదు పెదవి విప్పలేదు మాట్లాడు మాట్లాడకపోతే ఈ కొరడా నీ మీద నాట్యం చేస్తుంది నీ చండా లొలుస్తుంది నీ చేత నిజం కక్కిస్తుంది అతని చేతిలోని కొరడా నేలను తాకి శబ్దం చేసింది ఆ శబ్దానికి ఆ నేల అదరడంతో పాటు పద్మావతి గుండె కూడా అదిరింది అదే దెబ్బ బాపు శరీరం మీద పడితే పద్మావతి బెదిరిపోయింది బాబును కొట్టకండి స్వామి వాడిని నా చేతులతో ఒక్క దెబ్బ కూడా వేసిందాన్ని కాదు పిచ్చిదాన స్వామీజీ కొట్టేది మనవాణ్ణి కాదు వాణ్ణి ఆవహించిన ఆత్మను అన్నాడు మారుతీరావు మెల్లగా స్వామీజీ ఏకాగ్రతకు భంగం కలగకూడదు అన్నట్లుగా వాళ్ళనేమీ పట్టించుకోవడం లేదు అంబాజీ అతడి ధ్యాసలో అతనున్నాడు చెప్పవా ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ నీ పేరేమిటి ఏం వచ్చావు చెప్పకపోతే ఊరుకుంటాను అనుకోకు నిన్ను మించిన బ్రహ్మరాక్షసులను వాణ్ణి నిన్ను మారణహోమం చేస్తాను ఏమనుకున్నావో అంబాజీ కంఠం చిన్నగా ఉన్న కరుగ్గా ధ్వనించింది అమ్మ మీద నుండి చూపులు అంబాజీ మీదకి తిప్పాడు శ్రీచక్ర ఆ చూపులు మామూలు మనిషి చూపుల్లా లేవు కఠిన తపస్సుతో సాధించిన దివ్య తేజస్సు ఏదో ఉంది ఆ చూపుల్లో ఇప్పుడు అతని చూపులు శాసిస్తున్నాయి ఇప్పుడు మాట్లాడు అంబాజీ నాలుక పెగల్లేదు పక్షవాతం వచ్చినట్లుగా నాలుక మొద్దుబారిపోయింది అతని కళ్ళు బిత్తరపోయినట్లుగా చూస్తున్నాయి ఎక్కడి నుండో ఒక గాలి విసురు అంబాజీ భుజాల చుట్టూ కప్పుకున్న కాషాయపు ఉత్తరయపు కోస అమ్మవారికి సారాయితో వెలిగించిన దీపం మీద పడింది అంతే క్షణంలో అక్కడ లంకాదహనపు సీను కనిపించింది చుట్టుముట్టిన మంటలకు అంబాజీ హాహాకారాలు చేస్తుంటే మారుతీరావు పరిగెట్టుకెళ్లి మంటలను ఆర్పేందుకు సతమతం కాసాగాడు ఆ ప్రయత్నంలో అతడి చేతులు బొబ్బలెక్కాయి మరో పావుగంట తర్వాత అంబాజీని ఎక్కించుకున్న అంబులెన్స్ హాస్పిటల్ కేసు సాగిపోయింది అంబులెన్స్కి ఫోన్ చేసింది ఎవరో కాదు శ్రీచక్రే మారుతీరావు హాస్పిటల్ నుండి తిరిగి వచ్చాడు అతడి రెండు చేతులకు బ్యాండేజ్ వేసున్నాయి అలా జరిగింది ఏమిటండి భర్త చేతులు బ్యాండేజ్ని చూసి ఏడవసాగింది పద్మావతి మామూలు దెయ్యం కాదే నీ కొడుకు పట్టింది మంత్రతంత్రాలు తెలిసిన ఆత్మ అతన్ని చూసి మనుషులు కాదు దెయ్యాలు పిశాచిగణాలు వణుకుతాయి అతడి దెబ్బకు అంబాజీ ఆగలేకపోయాడు పాపం ఒళ్ళు కాలి చావు మధ్య కొట్టుకుంటున్నాడు హాస్పిటల్ నుండి వచ్చిన మారుతీరావును చూసి అడిగాడు శ్రీచక్ర ఆయనకి ఎలా ఉంది డాడీ అని మాట్లాడుతున్నది కొడుకు కాదు జయసూర్యనే అన్నట్లుగా బిత్తరపోయి చూస్తున్నాడు మారుతీరావు అతనిలో ఏదో వణుకు ఏం చేసేవరా అంబాజీని పద్మావతి కోపంగా అడిగింది నేనేం చేశానమ్మా నువ్వు కాకపోతే నీ మీద దెయ్యాలు ఏం చేయకపోతే ఆ మంటలు ఎలా పుట్టుకొచ్చాయి ఆ కాషాయంగాడు నిండా సారాయం తాగాడు భంగు బాగా దట్టించాడు ఒంటి మీద స్పృహ లేకుండా నిండా నిషాలో ఉన్నాడు వెరినాయన ఉత్తరయం సారాయంతో వెలిగించిన దీపం మీద పడింది చూసుకోలేదు దానికి నేనెంతవరకు బాధ్యుణ్ణి చెప్పు అంబాజీ సారాయం తాగిన మాట నిజమే నిషాలో ఉన్నది నిజమే గాలికి ఉత్తరయం దీపం మీద పడింది నిజమే దానికి ఏదో అతీత శక్తి ప్రభావమో శ్రీచక్రని ఆవహించిన దెయ్యం చేసింది అనుకోవడమో తప్పు శ్రీచక్రని ఏదో ఆవహించింది అనుకోవడం తన భ్రమ కాకతాళీయంగా అతడికేదో కలొస్తే దాన్ని గతంలో తాము చేసిన తప్పుకు అన్వయించుకోవడం శుద్ధ తెలివి తక్కువ మారుతీరావు సమాధానపడ్డ అంబాజీ మాత్రం సమాధానపడలేదు జయసూర్య ఆత్మ తనని దెబ్బతీసింది అని బతికి బట్ట కడితే అతడి పీచ వంచడానికే తన మంత్రశక్తిని ధారపోస్తానని చెప్పసాగాడు అతడి చేత నిద్రహాస్యం కక్కిస్తానని కూడా చెప్పాడు జయసూర్య బలాన్ని సరిగా అంచనా వేయకపోవడం వల్ల ఇలా జరిగిందని ఈసారి తగిన బందోబస్తు చేసుకున్నాక ఎదుర్కొంటానని చెప్పాడు అంబాజీ కోలుకుని హాస్పిటల్ నుండి వచ్చేసరికి శ్రీచక్ర చదువులకు అమెరికా వెళ్ళిపోయాడు అతడు తిరిగి వచ్చేసరికి ఆ విషయం మరుగున పడ్డట్టుగా అయ్యింది డాక్టర్ భార్గవ మాటలతో ఆ సంగతులన్నీ గుర్తుకొచ్చాయి మారుతీరావుకి మునిరాజును మెడపట్టుకుని గెంటేయడం అదీ చెబితే దానికి ఫేస్ రీడింగ్ అని చెప్పాడు భార్గవ ఎప్పుడో ఇరవై ఏళ్ల కిందట జరిగిన సంఘటన ఆ సంఘటన గురించి ఏమాత్రం తెలియని వాడికి కలగా వచ్చే అవకాశం ఉందా అని అడగాలి భార్గవని దానికి ఏ సైంటిఫిక్ రీజన్ చెప్తాడో వారం రోజులు గడిచిపోయాయి ఒకరోజు తులసి చెప్పింది కౌస్తపతో శ్రీచక్ర ఇంటి ముందు నుంచి రెండు మూడు సార్లు తిరిగాడని ఒకసారి కారు స్లోగా నడుపుతూ వెళ్ళాడని ఒకసారి నెమ్మదిగా నడుస్తూ వెళ్ళాడని చెప్పింది మరోసారి నాకు కనిపించని అతడి రెండు కాళ్ళు విరక్కొట్టి మరీ మాట్లాడతాను అంది కౌస్తుభ నువ్వు మాట్లాడిన కొద్దీ అతడు మరీ అడ్వాన్స్ అవుతాడు నువ్వు అసలు మాట్లాడకు ఇలా నీకోసం వాడు చక్కర్లు కొడుతున్నాడు అన్న విషయం మీ మామయ్య చెవిలో వెయ్యి ఆయనే చూసుకుంటాడు పరిస్థితి నా చెయ్యి దాటిపోయినప్పుడు కదా మామయ్యకి శ్రమ కలిగించేది నీలో ఒట్టి ఆవేశమే తప్ప తార్కికంగా ఆలోచించే జ్ఞానం లేదు కవస్తుభా విషయం పెద్దవాళ్ళకి తెలిసిపోయిందని తెలిస్తే ఇలాంటి రోమియోలు తోకముడుస్తారు తెలుసా అతడు ఇంకా అడ్వాన్స్ కానీ అప్పుడు మావయ్యతో చెప్పడం కాదు అతడి కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్ళి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో పడేసి వస్తాను బాగా డబ్బున్నవాడి కొడుకని చెప్పావు అలాంటి వాళ్లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇలాంటి వాళ్ళను తక్కువ అంచనా వేయకూడదు ఎందుకైనా మంచిది మీ మావయ్య చెవిలో వేయడం మంచిదని నా సలహా సరే చూద్దాం రాత్రి ఏడవుతోంది కౌస్తుభ లైబ్రరీ షటర్ దించేసి కేసి నడక సాగించింది రోజు ఆమె లైబ్రరీ మూసేసి ఇంటికి వెళ్లే టైం అదే రెండు అడుగులు వేసిందో లేదో ఆమె పక్కన ఒకటి వచ్చి ఆగడం హాయ్ అంటూ పలకరించడం ఒకేసారి జరిగిపోయాయి కారులో వచ్చి తనను హాయ్ అంటూ పలకరించింది ఎవరా అని ఆశ్చర్యంగా తలెత్తింది కౌస్తుభ అతడే వారం రోజులుగా తనని వేధిస్తున్న రోమియో ఏంటి సంగతి ఆమె స్వరంలో చిరాకు దాగలేదు ఒకసారి నిన్ను చూడాలనిపించి వచ్చాను నన్ను ఎందుకు చూడాలి కొట్టినట్లుగా అడిగింది ఒకసారి ప్రేమలో పడి చూస్తే ఈ ప్రశ్న అడిగేదానివి కాదు నాన్సెన్స్ దోమ దోమేమిటి రోడ్డు మీద చూడ్డాలు రోడ్డు మీద ప్రేమించేడాలు మరి అంత తిక్కతిక్కగా ఉందా జీవితం అంటే అబ్బా మరీ అంత కరుగ్గా మాట్లాడకు నా హృదయం గాయపడుతుంది రోడ్డు మీద ప్రేమించుకోవడం తిక్కగా అనిపిస్తే అలా పార్కులో పచ్చని చెట్ల మధ్య రంగురంగుల పువ్వులు పరామర్శిస్తుంటే తీ తీయగా కబుర్లు చెప్పుకుంటూ ప్రేమించుకుందాం రేపు సాయంత్రం ఆరింటికి వచ్చి లైబ్రరీ దగ్గర పికప్ చేసుకున్నా కొంచెం ముందుగా వచ్చి మీ ఇంటి దగ్గర పికప్ చేసుకోనా కొంచెం ఆలోచించింది కౌస్తుభ తను కీయమన్నా గయమన్నా బెదిరిపోయేలా లేడు ఉపాయంగా ఇతని పని పట్టాలి కౌస్తుభ చిరునవ్వు ముఖానికి పులుంగుకుని రేపు సాయంత్రం ఐదు గంటలకు లైబ్రరీ దగ్గరికి రండి థ్యాంక్ యూ ప్రీతిమ కారు స్టార్ట్ చేస్తూ హుషారుగా ఇయల కూడా వేశాడు కౌస్తుభ పళ్ళు కొరికింది మర్నాడు ఉదయం ఆ ఏరియాకి సంబంధించిన పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టింది కౌస్తుభ వరండాలో బెంచి మీద చుట్ట కాలుస్తున్నాడు కానిస్టేబుల్ రత్తయ్య అతడు యోగానందానికి కొంచెం దూరపు బంధువు కౌస్తుభని బాగా ఎరుగున్నవాడు ఏంటమ్మా నువ్వు ఇక్కడ అన్నాడు మీ అసై ఉన్నాడా అంకుల్ ఉన్నాడు కంప్లైంట్ ఇద్దామని వచ్చాను అంకుల్ దేనికమ్మా ఏదైనా దొంగతనం జరిగిందా దొంగతనం కాదు కానీ కొంచెం అలాంటిదే నసిగినట్టుగా అంది అలాంటిదే అంటే నా మనసు దొంగిలించడానికి ఒక దొంగ బయలుదేరాడు మనసులోనే అనుకుంది మీ ఎస్ఐ దగ్గరికి తీసుకెళ్ళాడు అంకుల్ అక్కడే చెబుతాను ఏదో చిన్న పని అయితే నాకు చెప్పొచ్చు కదా ఎస్ఐ దాకా ఎందుకు అక్కడికి వెళితే రైటింగ్లో కంప్లైంట్ ఇవ్వమంటాడు ఒకసారి రైటింగ్లో కంప్లైంట్ ఇచ్చాక ఇక స్టేషన్ చుట్టూ ప్రదక్షిణం చేయడం అన్నది ఒక ఆడపిల్లకి అంత మంచిది కాదమ్మా మీ మామయ్యకి తెలిస్తే ఏరా రత్నం నువ్వైనా చెప్పకూడదా అని నన్ను కేకలేసినా వేస్తాడు ఒక మనిషిని అరెస్ట్ అంకుల్ అరెస్టా ఏం తప్పు చేశాడమ్మా ఒక రోమియో రోజు నన్ను నల్లరి పెడుతున్నాడు బస్సులో రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ మూడు వందల యాభై సెక్షన్ కింద అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మీ పోలీస్ మర్యాద చేయాలి ఆ గాడిద కొడుకుని నాకు చూపమ్మా ఒకసారి తుక్కు కింద తంతానంతే మళ్ళీ ఈ కేసు చూస్తాడా ఈ మాత్రం దానికి సెక్షణో గిక్షనో దేనికి దేనికైనా చట్ట ప్రకారం పోవడం మంచిది అని నా ఉద్దేశం అంకుల్ చిన్నపిల్లవి నీకు ఇంకా తెలీదు చట్టం అన్నది చాలా బరువైంది దాన్ని చేతిలోకి తీసుకుపోయిన వాళ్ళు దాని కిందే పడిపోతూ ఉంటారు సీతారామ కళ్యాణంలో శివధనస్సును ఎత్తబోయిన రావణాసురుడు దాని కిందే పడి గిలగిలా కొట్టుకోడు అలా గోటితో పోయేదానికి గొడ్డల వరకు పోవడం అంటే ఇదే నీ కాకి మావయ్యకు ఎదురుగా పెట్టుకుని చట్టం కోసం పరుగు అనవసరం సరే నీ మాట ఎందుకు కాదనాలి ఈరోజు సాయంత్రం శ్వేత లైబ్రరీ సెంటర్ దగ్గరకు రా అక్కడే నీకు ఆ రోమియోను పట్టిస్తాను కాకి మావయ్య అనిపించుకుంటావో ఊరికే కాకా అని అరిచే కాకి మావయ్య అనిపించుకుంటావో చూస్తానుగా ఏం సవాలు విసిరావే కోడలా రత్నయ్య చెయ్యి అప్రయత్నంగా బారుగా పెంచిన మేసం మీదకి పోయింది సాయంత్రం ఐదింటికల్లా శ్వేత రెంటెడ్ బుక్ షాప్ ముందుకు వచ్చేశాడు రత్తయ్య మరో కానిస్టేబుల్ని తోడుగా తీసుకుని అప్పటికే వచ్చేసి షాప్ తెరిచింది కౌస్తుభ నువ్వు ఇక్కడుంటే బాగుండదు అంకల్ నువ్వు ఆ ఎదురుగా ఉన్న రెస్టారెంట్లో స్వప్నలోకులో కూర్చు అక్కడ నుండి అబ్జర్వ్ చేయి షాప్ ముందు క్రీమ్ కలర్ మారుతి ఆగ్గానే వచ్చేయి మనిషి ఎలా ఉంటాడో కొంచెం వర్ణించి చెప్పమ్మా తెల్లగా మంచి ఒడ్డు పొడుగుతూ ఉంటాడు అంటే మంచి హ్యాండ్సమ్గా ఉంటాడన్నమాట అయితే ఓ పట్టుపట్టి చూడకూడదు మీ మామయ్యకి ఓ బరువు దింపినట్లవుతుంది పాకుడు బండ మీద కాలు పెట్టాక ఇక చూడడానికి ఏముంటుంది జర్రను జారిపోయి నీళ్లలో బుడుంగును మునిగిపోవడం తప్పితే నేను అలాంటి పిచ్చి పనులు చేసేదాన్ని కాదు కానీ అతన్ని పట్టుకుని నాలుగు తగిలిస్తావా లేదా ఈ చేతిలో లాఠీ ఉంది అందుకే కదమ్మా రెస్టారెంట్ స్వప్నంలోకి వెళ్ళి రెండు టీలకి ఆర్డర్ ఇచ్చి కౌస్తుభ షాపు వంకే చూస్తూ కూర్చున్నాడు రత్తయ్య ఐదు నిమిషాల తర్వాత రెండు టీలు తెచ్చి అతని ముందుంచి వెళ్ళిపోయాడు సర్వర్ చెరో కప్పు అందుకున్నారు రత్తయ్య మెల్లగా టీసిప్ చేస్తూ ఆడోళ్ళు అనుకున్నప్పుడే సేఫ్గా ఉండింది ఇప్పుడు కొంచెం గాలి పీల్చుకుంటుంది వచ్చిండ్రా అదే చదువుకుంటామని ఉద్యోగాలు చేస్తామని అన్నీ కష్టాలే వచ్చినాయి ఆడపిల్ల గాలి సోకితే చాలు ఈ పోరగాండ్లు తొమ్మిదిల జామ్మని వెంటబడతారు కొంతమంది ఆడపిల్లలు గొడ్ల నీరు కక్కుకుని గమ్మునుంటే మా కౌస్తపు లాంటి ఆడపిల్లలు ఎదురు తిరిగి కాలర్ పట్టుకుంటారు మగపిల్లలు గట్ల గడుసుకుంటేనే మంచిదిలే నా బిడ్డ చూడు ఈ ఏడు ఇంటర్కి వచ్చేసినా ఎవరో పోరగాడు బనాయించినాడని కాలేజీ మానేసి ఇంట్లో కూర్చుంది ఫీజులు కట్టి పుస్తకాలు నోట్స్లు తెచ్చి అంత వేస్ట్ అయిపోయింది ప్రైవేటుగానన్నా పరీక్ష రాస్తానని కాలేజీకి మాత్రం పోనని అంటుంది ఇప్పుడు వచ్చిన పని సంగతి చూడు నువ్వు పట్టుకుంటానన్న నా అబ్బాయి కారులో వస్తాడంటే బాగా డబ్బున్నోడు కొడుకే ఉంటాడు చూసి పట్టుకో జరా ఏ ఎమ్మెల్యే కొడుకో మినిస్టర్ కొడుకో అయితే మన ఉద్యోగాలకు ముప్పొస్తుంది ఈ సంభాషణ వినవలసిన వాడే వింటున్నాడు అతను శ్రీచక్ర రెండు టేబుళ్ల కావతల టీ ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుని కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ వింటున్నాడు నిన్న అమ్మాయి ముఖానికి నవ్వు పులుముకుని ఐదు గంటలకి లైబ్రరీ దగ్గరికి రండి అని చెప్పినప్పుడే అనుమానం వచ్చింది ఆ చిరునవ్వు వెనక ఏదో కుట్రందని అందుకని సరాసరి కౌస్తభ దగ్గరికి వెళ్లకుండా ఆ షాపుకి ఎదురుగా ఉన్న ఈ రెస్టారెంట్కి వచ్చి కూర్చున్నాడు కాసేపు అక్కడి వాతావరణాన్ని అబ్జర్వ్ చేసి వెడదాము అని తన ఊహ నూటికి నూరు పాళ్ళు నిజమైంది ఈమె అందమైందే కాదు అతి ప్రమాదకరమైంది కూడా టీ తాగి డబ్బులు ఇచ్చేసి ఒక వైట్ పేపర్ చిన్నది ఇస్తారా అని అడిగాడు ప్రొప్రైటర్ని అతడు బిల్స్ రాసే బుక్లో నుండి ఒక కాగితం చించి ఇచ్చాడు పింక్ కలర్ కాగితం మీద ముత్యాల్లా రాశాడు సారీ ప్రియా అనివార్యమైన కారణాల వల్ల నేను ఈరోజు రాలేకపోతున్నాను నువ్వు నా కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు చేసుకుంటావేమో అని ఈ చీటీ పంపుతున్నాను రేపు ఇదే సమయానికి మనం కలుసుకుందాం కింద సంతకం పెట్టలేదు కాగితం మడిచి అటు ఇటు చూశాడు ఎవరో చిన్న కుర్రాడు డబ్బుల కోసం అడుక్కుంటూ హోటల్ ముందు కనిపించాడు శ్రీచక్ర వాడి దగ్గరికి వెళ్ళి ఈ చీటీ ఆ ఎదురుగా ఉన్న షాప్లో కూర్చుందే ఆ అమ్మాయి అమ్మాయి చేతికి ఇచ్చేసిరా అంటూ ఓ చీటీ ఓ చేతిలో చీటీ ఓ చేతిలో రూపాయి బిళ్ళ పెట్టాడు రూపాయి చూసిన ఆనందంలో వాడు తూనేగలా పరిగెత్తాడు శ్రీచక్ర ఒక కిళ్ళీ పక్కకు తప్పుకుని చూస్తున్నాడు కౌస్తుభ చీటీ చదువుకుని షాపు బయటకు వచ్చి చెయ్యెత్తి సైగ చేసి రత్తయ్యను పిలవడం కనిపించింది ఇద్దరు కానిస్టేబుల్ రెస్టారెంట్లో కూర్చుని ఖాళీ చేసి లాఠీలు ఊపుకుంటూ రోడ్డు క్రాస్ చేసి అవతలకు వెళ్లారు కౌస్తభ ఏదో చెప్పింది వీళ్లు తలలోపి లాఠీలు ఊపుకుంటూ వెళ్లిపోయారు బహుశా వాళ్ళని రేపు ఇదే సమయానికి రమ్మని చెప్పి ఉంటుందేమో ఐదు ఆగి రోడ్డు క్రాస్ చేసి బుక్ షాప్లో అడుగుపెట్టాడు శ్రీచక్ర కస్టమర్కి నవల ఇచ్చి రిజిస్టర్లో రాసుకుంటున్న కౌస్తుభ అతడు రావడం చూడలేదు నవల తీసుకుని ఆమె వెళ్ళబోయింది మీ షాప్లో బుక్స్ తీసుకోవాలంటే ఎంత డిపాజిట్ చేయాలి మేడం మంత్లీ రెంట్ ఎంత ఇంగ్లీష్ లిటరేచర్ కూడా దొరుకుతుందా ఇక్కడ అదే చక్కని ఇంగ్లీష్ ఉచ్చారణ మధురమైన స్వరం రిజిస్టర్లో ఏదో రాసుకుంటున్న కౌస్తుభ ఉలికిపడి తలెత్తింది మీరు ఇందాక చీటీ వైకుంఠ ద్వారానికి అడ్డుగా ఉన్న జయ విజయుల్ని పంపించడానికి చిన్న ఉపాయం స్వప్నలోక్ రెస్టారెంట్ నుండి రాసి పంపాను మీకెలా తెలిసింది నేను పోలీసులు పెట్టింది కౌస్తభ ముఖం వెలవెల పోయింది దురదృష్టం మీ పక్షాన అదృష్టం నా పక్షాన ఉన్నాయి కాబట్టి అంటే అంత విడమర్చి ఎలా చెబుతానమ్మా చిలిపిగా నవ్వాడు మీరు మారుతీలే రాలేదా అంది బయట రోడ్డు మీద అతడి కారు కోసం చూస్తూ ఓ నేను మారుతీలో వస్తానని కూడా మీ పోలీస్ అంకులకి చెప్పావన్నమాట థ్యాంక్ గాడ్ ఈరోజు మా డాడీ మీటింగ్కి నా మారుతి తీసుకెళ్లారు నేను మా డాడీ కారు తీసుకొచ్చాను ఈ విధంగా కూడా అదృష్టం నా పక్షాన ఉందన్నమాట శ్రీచక్ర టైం చూసుకున్నాడు ఇహా షాపు కట్టేసే బయ బయలుదేరితే బాగుంటుంది ఇప్పటికే అమృతపు క్షణాలు ఎన్నో వ్యర్థమైపోయాయి ఏంటి ఏంటి మీ దబాయింపు కౌస్తభా కళ్ళు ఎర్రబడిపోయాయి ఈరోజు ఐదు గంటలకి నన్ను రమ్మన్నావు వచ్చాను దబాయింపు ఏముంది ఇంద్రో డియర్ ఈరోజు పార్కుకి వెళ్ళి ప్రేమించుకుందామని కూడా నిన్ను అనుకున్నాం డియరా ఎవర్రా డియర్ కౌస్తుభా చెయ్యి గాలిలోకి లేపింది పావురాయిలా మెత్తగా తెల్లగా ఉన్న ఆ చేతిని మధ్యలోనే శ్రీచక్ర చెయ్యి బలంగా బిగుసుకుంది కౌస్తుభా ప్రేమకి మోజుకి తేడా నువ్వు తెలుసుకోవాలి ప్రేమ అన్నది ఒక అమృత ఫలం అవ అది ఎవరిచ్చినా స్వీకరించాలి అహంకారంతో కాలదనితే మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు దొరకదు అమృత ఫలం కౌస్తుభ వెటకారంతో పెరిగి విరిచింది మగవాడి నోట ఈ తీపి కబుర్లు వినే అనాదిగా నా అక్క చెల్లెళ్ళందరూ అందరూ బలైపోయారు నా వ్యక్తిత్వాన్ని మరా అంత తక్కువగా అంచనా వేయక మిస్టర్ నేనంత తేలిగ్గా మోసపోయే బాపత కాదు ఇలా రోడ్డు మీద చూసి ప్రేమంటూ మొదలుపెట్టే మగవాడి ఎలాంటి వాడో నేను సరిగానే అంచనా వేయగలను ఇలా చూసి అలా ప్రేమ కబుర్లు మొదలుపెట్టానని మాత్రం అనుకు నిన్ను చూడగానే నాకేమనిపించిందో తెలుసా నువ్వు నాకు పరమ ఆత్మీయరాలివని జన్మజన్మలుగా నువ్వు నాకు కావాల్సిందానివి అని మీది నిజమైన ప్రేమైనా జన్మజన్మల ప్రేమైనా నాకక్కర్లేదు ప్రేమ గురించి పెళ్లి గురించి ఆలోచించే సమయం నాకు రాలేదు జీవితంలో పైకి రావాల్సిన చెల్లెళ్ళు ఇద్దరున్నారు నిజంగా నువ్వు ఉత్తముడివే అయితే నా వెంట పడి మళ్లీ మళ్ళీ విసగించవు మనది జన్మజన్మల బంధం అన్నావుగా నా కోసం మరో జన్మ వరకు వెయిట్ చెయ్యి నీకు దూరమై ఉత్తముడిని అనిపించుకోవడం కంటే నీకు దగ్గరై దుష్టుణ్ణి అనిపించుకోవడమే నాకు ఇష్టం ప్రేయస్ నుండి ప్రేమకి బదులుగా అసహ్యాన్ని ద్వేషాన్ని పొందితే ఆ ప్రేమికుడికి అంతకంటే నరకం లేదన్న జీవిత సత్యం తెలుసుకోవడం మంచిది దేవదానవులు సముద్రాన్ని చిలుకగా ముందు విషమే పుట్టింది నిరుత్సాహపడక చిలకగా చిలకగా అమృతం వచ్చింది నేను ఆశాజీవిని కౌస్తుభా అంత వన్ వే ట్రాఫిక్ లాంటి ప్రేమ ఎంత అసహ్యంగా తయారవుతుందో ముందు ముందు నీకే తెలుస్తుంది బుక్స్ ఇచ్చి తీసుకోపోవడానికి వస్తున్నారు ఇక తమరు దయచేస్తే మంచిది దయచేయడం అన్నదానికి రెండు అర్థాలు ఉన్నాయి రమ్మని పొమ్మని నేను మొదటిదానిగా అన్వయించుకుంటాను నీ మాటను అంటూ బుక్స్ కోసమే వచ్చిన కస్టమర్లా కాక ర్యాక్లో ఉన్న పుస్తకాలను ఒక్కోటి చేతిలోకి తీసుకుని తిప్పేసి మళ్ళీ జాగ్రత్తగా పెట్టసాగాడు పది నిమిషాలు గడిచాయి ముగ్గురు ఆడాళ్ళు వచ్చారు చదివిన పుస్తకాలు ఇచ్చేసి కొత్తవి తీసుకెళ్లారు మళ్ళీ కౌస్తుబా అతను మిగిలారు షాపులో నిశ్శబ్దం మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ